దాన్ని మళ్ళా కంటిన్యూ చేయాలనుకొని ఈరోజు వస్తానని నేను ఫోన్ చేశాను మీ అందరికీ. ఫోన్ చేస్తే మీరు ఐదు విషయాలు ప్రధానంగా చెప్పారు. డ్రైనేజ్ చాలా బాగలేదు, డ్రైనేజ్ ఒకటి మీరు పూర్తిగా ఇది చేయాలని చాలా మంది చెప్పారు. ఇప్పుడే మాకుండే ఇక్కడ మా మంత్రిని నారాయణ గారిని, అదే మరి కొల్లు రవీందర్ని ఎంపీకి ఆదేశాలు ఇస్తున్నా, ఇక్కడ డ్రైనేజ్ 100% పర్ఫెక్ట్ గా ఉండేట్టుగా, ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడి నీళ్లు పోకపోతే లిఫ్ట్ చేసే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత చెబుతున్నా, కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా, దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. రెండో సమస్య ప్రధానంగా రిపేర్లు అడిగారు రోడ్ల మీద, అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది, దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మూడో సమస్య, మీరు అడిగింది డంపింగ్ యార్డ్ అడిగారు. ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ అయితే మొత్తం క్లీన్ చేయకపోతే గుట్టల గుట్టలుగా ఉంది, క్లీన్ చేయమన్నారు. నిర్దిష్టమైన డైరెక్షన్ ఇచ్చాను, తొందరలోనే దాన్ని కూడా క్లీన్ చేస్తాం. మూడవది డ్రింకింగ్ వాటర్ అడిగారు. తప్పకుండా స్వచ్ఛ భారత్లో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పూర్తిగా మంచి నీళ్ళిచ్చే బాధ్యత ట్యాప్ ద్వారా నీళ్ళిచ్చే బాధ్యత మాది, అది చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానికి కూడా మనం ఆ రోజు ఇచ్చాం, ఇచ్చిన దాన్ని వీళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చారు, దానికి కూడా శ్రీకారం చుడతాం. మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శన్ పథకం కింద పెట్టమని అడిగాడు రవీంద్ర గారు, అది కూడా పెడతాం. పోర్ట్ వస్తుంది, మత్స్యకారులకు ఇబ్బందులు వస్తాయి, వారికి కూడా ఉపాధి కల్పించమన్నారు. తప్పకుండా ఆల్టర్నేటివ్ పోర్ట్ అవన్నీ క్రియేట్ చేసి మత్స్యకారుల కోసం ఒక హార్బర్ క్రియేట్ చేసి వారిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా బందర్కు వస్తే మనకు గుర్తొచ్చేది బందర్ లడ్డు గుర్తొస్తుంది, గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ గుర్తొస్తుంది. ఈ రెండు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ వర్క్ ఇదే కేర్ ఆఫ్ అడ్రస్, వేలాది మంది పనిచేస్తారు. అందుకే దీన్ని ఒక MSME క్లస్టర్గా పెట్టి ఇక్కడ పనిచేసే ఈ బంగారు కోటింగ్ వస్తువులు భారతదేశం మొత్తం అమ్మడానికి ఏమేమి చేయగలుగుతామో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అమ్మేదానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా కళంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేయాలి. గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కింద ఏదైతే అపారమైన వనరులున్నాయి, 300 ఎకరాలు నేషనల్ కాలేజ్ యొక్క ఇది ఉంది, ఇవన్నీ ఉపయోగిస్తే బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది, దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఏ పనులు అయితే ఉన్నాయో మంత్రిగా కొల్లు రవీంద్ర గారే ఉన్నారు, ఆయనే ఇక్కడ అవన్నీ చూసుకోవాలి, చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది, పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 2029కంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. మీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేయడానికి వీలు లేదు, చెట్టు నరకడానికి వీలు లేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, ఫ్లెక్సీలు కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారో చేయమని. నాకైతే పబ్లిసిటీ ఇచ్చుకోవాలని ఉండదు, కానీ మీ మనసుల్లో ఉంటే చాలు. కానీ అన్ని రాజకీయ పార్టీల్ని కంట్రోల్ చేయకుండా నేను ఏకపక్షంగా పోతే కొన్ని సమస్యలు వస్తాయి, దీని మీద చర్చ జరగాలి. చర్చ జరిగి ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ కూడా మనం కట్టడి చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, దీని మీద కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం, 2047కు